సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో మన యొక్క బ్రెస్ట్ ఫీడింగ్, నా యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అనేది ఎలా జరిగింది, అలాగే మనం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని మనం ఎలా మాన్పించాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం, బేబీకి పాలు ఇవ్వడం అనేది ఒక పెద్ద టాస్క్ అయితే, దానిని మనం మాన్పించడం అనేది ఇంకా చాలా పెద్ద టాస్క్ అనమాట. సో అది ఏంటి అనేది నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తానండి. సో ఫస్ట్ మనకు ఆపరేషన్ అయినా నార్మల్ డెలివరీ అయినా కూడా, మనం నార్మల్ డెలివరీ అయితే వెంబటే మనం బేబీకి ఫీడ్ అనేది ఇచ్చేస్తాం. అయితే ఆపరేషన్ అయ్యింది అంటే మనం ఫుడ్ అనేది సరిగా తీసుకోం కాబట్టి తట్టు మనం కొంచెం మత్తులో ఉంటాం ఒక వన్ డే మొత్తం. సో ఆ సమయంలో మనం బ్రెస్ట్ ఫీడ్ అనేది సరిగా చేయలేం. సో ఫుడ్ అనేది సరిగా తీసుకోకపోవడం వల్ల మనకు పాలు అనేది రాదు. సో ఆ టైంలో కొంచెం లిక్విడ్ నుంచి మనం సాలిడ్ కి వచ్చే అంతవరకు కొంచెం మనకు పాలకి ఇబ్బంది పడతాం. ఆ టైంలో బేబీకి వాళ్ళు ఉగ్గు గిన్నెతో పోస్తూ ఉంటారు, అది బెస్ట్ ఆప్షన్ డబ్బా కంటే. సో ఇలా లేదా పిండి పోయడం చేస్తూ ఉంటారు. ఒక 3 డేస్ అనేది మనకు పడుతుంది మంచిగా పాలు అనేది రావడానికి. సో ఈ పాలు అనేది ఇచ్చేటప్పుడు నాకైతే ఒక 3 డేస్ అంటే ఫస్ట్ డే అనేది మత్తులో ఉంటాం కాబట్టి ఆ రోజు నేను మనం లేయలేం కదా. సో అందువల్ల పాలు అనేది ఇవ్వలేము. ఆ టైంలో డాక్టర్స్ వాళ్ళు మనకు పౌడర్ పాలు ఉగ్గుగిన్నెలో పట్టి పోసేశారు. ఇంకా తర్వాత సెకండ్ డే నుంచి థర్డ్ డే నుంచి పాలు అనేది రావడం స్టార్ట్ అయ్యాయి. నాకేమో కొంచెం గట్టిగా పాలు అనేది ఉన్నాయి, కానీ ఇక్కడ బేబీ అనేది సక్ చేయలేకపోతుంది. సిస్టర్ ఏమో నన్ను అంటే నన్ను అంటున్నారు, మీరు సరిగా ఇవ్వలేకపోతున్నారు, ఇలా అయితే ఎలాగా మీరు రేపు నన్ను థర్డ్ డేనే డిశ్చార్జ్ చేసేశారు. సో మీరు వెళ్ళిపోతారు కదా, మీరు ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు, ఇక్కడ ఇంత ఇబ్బంది పడుతున్నారు అనేసి సిస్టర్ అనేది నార్మల్ గా నన్ను కొంచెం గట్టిగానే మాట్లాడింది అనమాట. సో లేదు, మీరు కూర్చోవాలి, కూర్చొని బేబీకి ఇవ్వాలి అనేసి. లేదు సిస్టర్, నిప్పల్స్ అనేవి రావట్లేదు అని అంటే ఆ సిస్టర్ ఏంటంటే నార్మల్ గా ఒక నీడిల్ ఉంటుంది కదా, వితౌట్ సిరంజ్ అంటే ఇంజెక్షన్ లేకుండా జస్ట్ నీడిల్ ఉంటుంది కదా, అదేంటంటే ఆ సిరంజ్ లాంటిది ఒకటి తీసుకొని ఆ నిప్పుల మీద పెట్టి ఆవిడ బయటికి లాగడం చేసిందండి. అప్పుడు లాగిన తర్వాత మంచిగా షేప్ అనేది వచ్చింది. షేప్ వచ్చిన తర్వాత ఈ బేబీ పాలిచ్చేటప్పుడు ఈ సీసెక్షన్ యొక్క కుట్లు వల్ల సరిగా కూర్చోలేం. సో పడుకొనే మనం పాలిస్తూ ఉంటాం, నా ఎక్స్పీరియన్స్ కూడా అదే. సో మనం సరిగా కూర్చోలేము, పడుకొని కొంచెం నెమ్మదిగా పాలు ఇవ్వడం. అలాగే దాంతోపాటు ఏమవుతుందంటే నిప్పుల్స్ చుట్టూ కొంచెం మనకు అలవాటు ఉండదు కాబట్టి ఫస్ట్ డెలివరీకి అయితే ఒక క్రాక్స్ లాగా అయిపోవడము, చుట్టూ ఒక రెడ్ కలర్ లో అయిపోవడము. వాళ్ళు తాగిన తర్వాత చిన్న చిన్న బేబీస్ ఏంటంటే ఎక్కువ సార్లు తాగుతూ ఉంటారు, కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తాగుతూ ఉంటారు. ఇలా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తాగినప్పుడు నిప్పుల్స్ అనేవి మనకు కొంచెం ఎక్కువ మంట అనిపిస్తాయి, ఎక్కువ వాళ్ళు సక్ చేస్తూ ఉంటారు కదా కొంచెం మంట అనిపించడం ఆ విధంగా అనిపిస్తుంది. నిప్పుల్స్ కాదు మన యొక్క బ్రెస్ట్ కూడా పెయిన్ వస్తుంది ఫస్ట్ ఫస్టే కాబట్టి, పాలు కొంచెం ఎక్కువ అవడం, గడ్డ కట్టడం, ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తామండి. ఏం పర్వాలేదు, మనకు అన్ని కూడా సెట్ అయిపోతాయి. సమ్ టైమ్స్ పాలు అనేది గడ్డ కట్టేసినప్పుడు మీరు జస్ట్ మీరు పిండేసి బేబీకి ఇవ్వడమో లేదా ఏదైనా చెట్టు మీద పోసేయడమో లాంటిది చేయండి. అలాగే మాత్రం ఉంచుకోవద్దు. అలాగే ఉంచుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ మనకి ఇన్ఫెక్షన్ అయిపోయి ఫీవర్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు పాలిచ్చే సమయంలో కూడా అప్పుడప్పుడు మన బాడీ ఆ విధంగానే అనిపిస్తుందండి. అది ఎందుకంటే పాలిచ్చే తల్లులకి అలా ఏర్పడుతూ ఉంటుంది అనేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో మనం పాలిచ్చే తల్లులు మీ యొక్క బ్రెస్ట్ అనేది ఒక నిండు బాయితో సమానము. సో బాయిలో ఎలా అయితే నీళ్లు ఊరుతాయో సో అదే విధంగా మీ యొక్క బ్రెస్ట్ లో పాలు అనేది ఊరుతూ ఉంటాయి అనేసి పెద్దవాళ్ళు నాకైతే చెప్పారండి. సో అలా అయితే మీ యొక్క నిప్పులు అనేది మీరు కేర్ తీసుకుంటూ ఉండాలి, నీట్గా క్లీన్ చేసుకోవడం కానీ నిప్పుల చుట్టూ మీరు వేడి నీళ్ళతో కొంచెం నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎక్కువ ర్యాషెస్ వచ్చి ఎక్కువ పక్కులు పక్కులుగా అయిపోతూ ఉంటుంది కదా, అట్లాంటప్పుడు జస్ట్ నార్మల్ కొబ్బరి నూనె లాంటిది అప్లై చేసుకోవచ్చు, ఏం కాదు. లేదా మీ యొక్క బ్రెస్ట్ మిల్కే మీరు అప్లై చేసుకోవచ్చు, అదే బెస్ట్ మెడిసిన్ అనమాట. మీ యొక్క బ్రెస్ట్ మిల్క్నే బ్రెస్ట్ చుట్టూ మీ యొక్క నిప్పుల ఏరియా చుట్టూ అప్లై చేసుకుంటే మనకు తగ్గిపోతుంది. ఎక్కువ పాలు వచ్చేసి పెయిన్ ఉన్నప్పుడు వేడి నీటి కాపడం లాంటిది పెట్టుకుంటే మంచి రిలీఫ్ అనేది ఇస్తుంది. సో బేబీకి అని బ్రెస్ట్ ఫీడ్ అనేది చెయ్యాలి అట్లీస్ట్ ఎంత లేదైనా 6 నెలల నుంచి 9 నెలల వరకైనా మీరు చెయ్యాలి, ఇన్ కేస్ మీరు వర్కింగ్ ఉమెన్స్ అయితే. సో మరి ఇంకొకటి వచ్చేసి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ మానిపించేటప్పుడు ఒక పెద్ద టాస్క్. సో ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ ఒక 1 ఇయర్ చేస్తాం లేదా ఒక 2 ఇయర్స్ చేస్తాం, తర్వాత పాలు మానిపించాలి. అప్పుడైతే పిల్లలు మానరు, మానిపియాలి. ఎందుకంటే నార్మల్ ఫుడ్ వాళ్ళు తీసుకోరు, కంప్లీట్ గా మన పాల మీద డిపెండ్ అయిపోతారు కాబట్టి నార్మల్ ఫుడ్ అనేది వాళ్ళు అస్సలు తీసుకోరండి. సో నేనైతే ఇలానే ఫేస్ చేశాను. 2 ఇయర్స్ ఇప్పుడు సిటీలో ఉంటాం, నేను మా హస్బెండ్ మా బాబు మేము ముగ్గురమే ఉండేవాళ్ళం. వాడికి నేనే అలవాటు అయిపోయి నన్ను చూస్తూ ఉంటే వేరే ఫుడ్ ఇచ్చినా వాడు తీసుకునేవాడు కాదు. మొత్తం
1 ఇయర్ తర్వాత నుంచి 1 ఇయర్ వరకు కొంచెం కొంచెం ఫుడ్ తీసుకునేవాడు 6 నెలల నుంచి. తర్వాత కంప్లీట్ గా నా మిల్క్ మీద డిపెండ్ అయిపోయాడు. ఇవ్వకపోతే ఏడ్చేవాడు, క్రాంకీ అయిపోయాడు, ఫుల్ గా ఇబ్బంది పెట్టేవాడు. ఇంకా ఇక్కడైతే నాకు పాలు మానిపించడం అవ్వక నేనైతే ఊరు వెళ్ళిపోయాను. సో ఊరు వెళ్ళిన తర్వాత ఏమైందంటే, ఒక 1 డే మొత్తం వాడిని నాకు దూరంగా ఉంచేస్తే వాడు పాలు మానేస్తాడు అన్న ఇదితో ఒక నైట్ మొత్తం నేను వాడికి కనపడలేదు. ఇక్కడ మిస్టేక్ అయితే అదే జరిగిందనమాట. కనపడినప్పుడు మొత్తం మా హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి ఆ రోజు నైట్ అంతా వాడు ఏం తాగలేదు. డబ్బాలో పాలు పట్టి ఇచ్చినా వాళ్ళ నానమ్మ అస్సలు తీసుకోలేదనమాట. ఏమి తీసుకోకుండా వాళ్ళ డాడీని అలానే గట్టిగా అలానే పట్టుకొని పడుకున్నాడు. అయితే ఏమైందంటే, నేను సడన్ గా పాలు అనేది మానిపించడం వల్ల నాకు పాలు ఎక్కువైపోయి పాలు అనేది గడ్డలు కట్టేసాయి. ఫుల్ గడ్డలు కట్టేసి బ్రెస్ట్ సైజ్ పెద్ద ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. సో మొత్తం పెద్ద సైజ్ అయిపోయింది, నాకే భయం వేసింది అనమాట. అంత ఇదిగా నాకు పెయిన్ వచ్చేసి అదొక విధమైన ఇదిగా అనిపించేసింది. ఎప్పుడెప్పుడు బేబీకి పాలు ఇచ్చేద్దామా అన్నంతగా వచ్చేసింది అనమాట. సో అప్పుడు ఏమైంది అంటే, ఇంక ఇలా కాదు అనేసి నార్మల్ గా గైనకాలజిస్ట్ ని కలిస్తే ఏం చెప్పారు అంటే, ఫస్ట్ అయితే గైనకాలజిస్ట్ టాబ్లెట్ రాసిచ్చారు, కానీ నేను జస్ట్ నేచురల్ గా మానిపిద్దామని టాబ్లెట్ యూజ్ చేయలేదు. బట్ అవ్వలేదు, పాలు ఎక్కువ గడ్డ కట్టేసే. సో అప్పుడు మేడం కి కాల్ చేస్తే, లేదు అలా ఎక్కువ గడ్డ కట్టేసి ఉంచాయంటే నీకు ఇన్ఫెక్షన్ అవుతుంది, మళ్ళీ అది చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది, ఆ ఇన్ఫెక్షన్ అంతా తీయడం ఇదంతా వద్దు, నువ్వు పాలు సడన్ గా మానిపించాలంటే డెఫినెట్ గా నువ్వు టాబ్లెట్లు వేసుకోవాలి, లేదు క్రమక్రమేణా మానిపించాలి అంటే నువ్వు ఫుడ్ పెట్టుకుంటూ కొంచెం కొంచెంగా దూరం చేసుకుంటూ ఉంటే అవి ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ మీకు అదే టిప్, మీరు పాలు మానిపించాలనుకున్నప్పుడు సడన్ గా ఒక 1 డేలో మీరు మానిపించాలంటే ఖచ్చితంగా మీరు టాబ్లెట్స్ తీసుకోవాలి, క్రమక్రమేణా మానిపించాలంటే కొంచెం కొంచెంగా పాలు తగ్గిస్తూ రావాలి. ఈ 2 ఆప్షన్స్ ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా పాలు అనేది మనకు ఎండిపోవాలంటే ఏం చేయాలి అంటే, మన యొక్క క్యాబేజీ లీవ్స్ ఉంటాయి కదా, ఈ పెట్టేసుకొని మీరు టైట్ గా బ్రా వేసేసుకోవాలి. బ్రా మాత్రం మిస్ చేయకూడదు, టైట్ గా బ్రా వేసేసుకుంటే మనకు పాలు అనేది ఇనికిపోతాయి. అదే విధంగా మళ్ళీ ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులు పెడితే ఇనికిపోతాయి అని అంటారు, బట్ మళ్ళా బిడ్డకి పాలు ఉండవు అని కూడా అంటారు అనమాట. సో ఈ మళ్ళీ ఆకులు పెట్టుకున్న పాలు అనేది, మళ్ళీ పూలు ఆరు మళ్ళీ ఆకులు పెట్టుకున్న ఈ పాలు అనేది ఇనికిపోతాయి అనేసి పెద్దవాళ్ళు అంటారు. సో ఈ విధంగా ఎక్కువ నొప్పి వచ్చినప్పుడు, అప్పుడైతే మా అత్తగారు చేసింది, మనము బియ్యము కొలుచుకుంటాం కదా ఇనుపుది కంచు డబ్బా అంటాం సమ్ము, దానికి ఆముదం రాసేసి దాన్ని సెగ చేసి దాన్ని మన యొక్క బ్రెస్ట్ చుట్టూ ఇలా అన్నట్లయితే ఆ గడ్డలు అనేవి కొంచెం కరిగి మనకు అవి కారిపోవడం జరుగుతాయి పాలు, అప్పుడు కొంచెం రిలీఫ్ అనేది మనకి ఇస్తుంది. సో ఇప్పుడు ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే, ఎక్స్పీరియన్స్ తో మీరు పాలు మానిపించాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక 4-5 నెలల ముందు నుంచే మీరు కొంచెం కొంచెంగా బేబీస్ కి డైవర్ట్ చేస్తూ పాలు ఇవ్వకుండా ఉండాలి. వాళ్ళు ఏడిపిస్తారు, వాళ్ళు ఏడుస్తారు, మనల్ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తారు పాలు కావాలని. బట్ మనం వాళ్ళు పాలు మన దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళకి గిలిగిందులు పెట్టడం, వాళ్ళని ఏదో ఒకటి ఆడిపించడం, అలా డైవర్ట్ చేసుకోవాలన్నమాట. మీరు రోజుకి ఒక 5-6 సార్లు ఒక 10 సార్లు ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు 1-2 సార్లు మాత్రమే ఫీడింగ్ ఇచ్చేలా చూసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మీకు పాలు అనేది తగ్గిపోతూ వస్తాయి. ఇది టిప్. సో మీరు స్ట్రాంగ్ గా ఉండాలి, బేబీ ఏడ్చింది కదా అనేసి మీరు ఇవ్వకూడదు, స్ట్రాంగ్ గా మాత్రం ఉండాలండి. సో ఇక అదేవిధంగా లేదు సడన్ గా స్టాప్ చేయాలంటే మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి. బట్ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు బేబీ మీ దగ్గరికి వచ్చినా, మీ బ్రెస్ట్ కి బేబీ దగ్గరగా వచ్చినా మీకు మళ్ళీ పాలు అనేది వచ్చేస్తాయి. సో అందువల్ల కొద్ది రోజులు బేబీని కొంచెం దూరంగా ఉంచాలి. అంటే మీరు పాలు మానిపించాలి అనుకున్నప్పుడు నైట్ టైం కొంచెం మీ హస్బెండ్ హ్యాండ్ ఓవర్ చేయడమో లేదా వాళ్ళ నానమ్మ అమ్మమ్మ దగ్గర అలవాటు చేస్తూ ఉంటే పాలు అనేది మీకు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. బేబీ మీకు ఎంత దగ్గరగా ఉంటే మీకు అంత ఇదిగా పాలు అనేది ఏర్పడతాయి. కాబట్టి కొంచెం దూరం చేసుకుంటూ ఉంటే పాలు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. సో నాలా అయితే మీరు చేసుకోవద్దండి, టాబ్లెట్స్ అనేది వేసుకోవాల్సినంత స్టేజ్కి తెచ్చుకోవద్దు. ఇవి హార్మోన్ టాబ్లెట్స్ కాబట్టి అంత స్టేజ్కి తెచ్చుకోకుండా ముందు నుంచే మానపడానికి ట్రై చేయండి. లేదు మేము జాబ్ చేయాలి వెళ్ళాలనుకుంటే ఇంకా తప్పదు టాబ్లెట్స్ అనేవి వేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ టైమ్ కి వేసుకోవాలి. పెద్ద టాబ్లెట్ ఉంటుంది హార్మోన్ టాబ్లెట్, ఒక 3 డేస్ వరకు మనకు ఇస్తారు. అవి అయితే మనం వేసుకోవాలంటే మన యొక్క పీరియడ్, మీరు 6 నెలలో ఉన్నారా, 9 నెలలో ఉన్నారా, 3 సంవత్సరంలో ఉన్నారా అనే దాన్ని బట్టి మనకు టాబ్లెట్స్ డోస్ అనేది డాక్టర్స్ అనేది ఇస్తారు. సో ఇది నేనే కాదండి,
నా యొక్క ఎక్స్పీరియన్సే కాదు, చాలా మంది చేదు పూస్తారు, వేపాక పూస్తారు, కలబంద పూస్తారు, నేను కూడా పూసాను. టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కూడా వీడు నన్ను చూసిన తర్వాత మళ్ళీ అడిగేవాడు. అప్పుడు ఇంకేం చేశానంటే కలబంద రాశాను. ఒక రోజు కలబంద రాస్తే దూరం అయిపోయాడు, ఓకే తీసుకోవాలి, బట్ మళ్ళీ చేదైనా తాగేశాడు. సో అందుకని వేపాక అనేది పూసిన తర్వాత కొంచెం వాడు టచ్ చేయకుండా చీచి యాకమ్మా అంటే వెళ్ళిపోయేవాడు. అలా చేశారనమాట. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి చేదు అనేది రాయడానికి కూడా మీరు ట్రై చేయండి. సో కొంతమంది తల్లుల్ని అడిగింది, అలాగే తల్లిగా నాకు తెలిసింది మాత్రమే మీకు షేర్ చేశానండి. ఎవరైనా సీనియర్స్ ఉంటే మీకు తెలిసింది కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తే వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది. అంటే బేబీ ఏదైతే ఇష్టపడతో దాన్ని రాస్తూ ఉంటారు, కొంతమంది కుంకుమ నీళ్లు రాస్తూ ఉంటారు ఆ విధంగా. సో ఇదండి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ కి సపోర్ట్ అనేది ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.